సర్వే, ఆల్ ఇండియా మెయిల్ సర్వే, లైవ్ మెయిల్ సర్వే, వెన్ ఇట్ ఈస్ కండక్టెడ్, ఇట్ ఈస్ మెట్రో మెయిల్ సర్వే అండ్ ఎయిర్ మెయిల్ సర్వే ఆర్ కండక్టెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. లైవ్ మెయిల్ సర్వే ఈస్ కండక్టెడ్ ఎవ్రీ మంత్ అండ్ బై హూమ్ ఇట్ ఈస్ కండక్టెడ్. మెట్రో మెయిల్ సర్వే ఈజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. ఆల్ ఇండియా మెయిల్ సర్వే ఈజ్ ఎస్పీ. లైవ్ మెయిల్ సర్వే విల్ బి కండక్టెడ్ బై ది ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎం అని ఆయన లైవ్ మెయిల్ సర్వే కండక్ట్ చేస్తారు, ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారు. ఎక్కడ కండక్ట్ చేస్తారు? మెట్రో మెయిల్ సర్వే అనేది మెట్రోస్లో అనేది తెలిసిపోతుంది. ఆల్ ఇండియా మెయిల్ సర్వే, లైవ్ మెయిల్ సర్వే రెండు కూడా 25% ఆఫ్ రూరల్ పోస్ట్ ఆఫీసెస్ తీసుకుంటారు అనమాట. విచ్ ఆఫీసెస్ అండి? మెట్రో మెయిల్ సర్వే అంటే జనరల్ గా జీపీఓ, హెచ్ఓ, రెండు ఎస్ఓలు తీసుకుంటారు. ఆల్ ఇండియా మెయిల్ సర్వే అనేది ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. లైవ్ మెయిల్ సర్వే అనేది ఒక పోస్ట్ ఆఫీస్ కండక్ట్ చేస్తారు. పర్సంటేజ్ ఆఫ్ మెయిల్ స్టడీడ్ అనేది అన్నిట్లోనూ కూడా 25% ఆఫ్ ద మెయిల్ ఉంటుంది అనమాట. లైవ్ మెయిల్ సర్వే జనరల్ గా ఎస్ఆర్ఎం గారు ఎవ్రీ మంత్ ఒక పోస్ట్ ఆఫీస్ ని విజిట్ చేయవలసి ఉంటుంది. 25% ఆఫ్ ద రూరల్ పోస్ట్ ఆఫీస్ వచ్చిన మెయిల్ లో మళ్ళీ మొత్తం ఒక 100 మెయిల్ ఆర్టికల్స్ వస్తాయి, 25% చూస్తారు అనమాట. టేక్ ఎ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, రేట్ ఆఫ్ హ్యాండ్లింగ్ విత్ ఇన్ వన్ ఆఫీస్ నాట్ ఎక్సీడ్ 1.6 ఆర్టికల్స్. సార్టింగ్ సంబంధించిన మాట ఇదంతా కూడా రేట్ ఆఫ్ హ్యాండ్లింగ్ అంటారు, రేట్ ఆఫ్ రీ హ్యాండ్లింగ్ అంటారు. జస్ట్ మీరు రెండే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రేట్ ఆఫ్ హ్యాండ్లింగ్ 1.6, రేట్ ఆఫ్ రీ హ్యాండ్లింగ్ 1.8. రేట్ ఆఫ్ హ్యాండ్లింగ్ 1.6 పర్ ఆర్టికల్, రేట్ ఆఫ్ రీ హ్యాండ్లింగ్ 1.8, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 40% ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రిలిమినరీ టేబుల్. ప్రిలిమినరీ టేబుల్ నుంచి 40% ఆఫ్ ఆర్టికల్స్ క్లియర్ చేసేయాలి. అలాగే డీటెయిల్ సార్టింగ్ షుడ్ నార్మలీ డన్ ఆన్ ఫుల్ సార్టింగ్ కేస్ ఫర్ ద సర్కిల్ ఇఫ్ ద క్వాంటమ్ ఆఫ్ మెయిల్ ఎక్సీడ్స్ 6000. ఈ 6000 అనేటువంటిది సర్కిల్ గనక 6000 దాటితేనే డీటెయిల్ సార్టింగ్ అనేది, అంటే ఇంకా ఫర్దర్ గా సార్టింగ్ అనేది చేస్తారనమాట. డీటెయిల్డ్ గా అంటే ఎక్కువ కాణాలు పెట్టి చేస్తారనమాట. నో డీటెయిల్ సార్టింగ్ ఫర్ ద సర్కిల్ షుడ్ బి డన్ ఇఫ్ ద క్వాంటమ్ ఆఫ్ మెయిల్ ఈస్ లెస్ దాన్ 500. 500 కన్నా తక్కువ ఉంటే గనక డీటెయిల్డ్ సార్టింగ్ చేయరు. అలాగే 6000 గనక, 6000 ఉంటే గనక ఫుల్ సార్టింగ్ కేసులో చేస్తారనమాట. డీటెయిల్ షార్టింగ్ అనేది ఫుల్ సార్టింగ్ కేసులో చేస్తారు. ఆల్ సెలెక్షన్స్ ఇన్ సార్టింగ్ కేస్ ఈస్ బేస్డ్ ఆన్ లాస్ట్ 2 ఇయర్ స్టాటిస్టిక్స్. యాక్చువల్ ట్రాఫిక్ ప్యాటర్న్ బట్టి, లాస్ట్ 2 ఇయర్స్ బట్టి స్టాటస్ సార్టింగ్ కేసు సెలెక్షన్స్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఏ సార్టింగ్ కేసులో లాస్ట్ 2 ఇయర్స్ స్టాటిస్టిక్స్ చూసి ఎక్కువ రాకపోతే తీసేస్తారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయినా ఇన్ఛార్జ్ ఆఫ్ సిఆర్సి అనే దానికి ఉంటారు, అంటే రిజిస్ట్రేషన్ బ్రాంచ్ ని సిఆర్సి అంటారు. అలాగే సిటిఎంఓ, కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి రెండింటికి ఇన్ఛార్జ్ ఉంటారు, ఒకటి సిఆర్సి, ఒకటి సిటిఎంఓ. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సిటిఎంఓ అంటే కంప్యూటరైజ్డ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అనమాట. తర్వాత హెచ్ఎస్సి అండ్ సూపర్వైజర్ ఆఫ్ ద సెట్స్ షుడ్ చెక్ మినిమం 3 సార్టింగ్ బ్యాగ్స్, 5 సార్టింగ్ స్టేషన్ బ్యాగ్స్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్. వచ్చినటువంటి బ్యాగ్స్ లో కనీసం 3 సార్టింగ్ బ్యాగ్లు, 5 స్టేషన్ బ్యాగ్లు, అంటే ఆ ఊరికి వచ్చినవి 5 స్టేషన్ బ్యాగ్స్ సార్టింగ్ బ్యాగ్స్ అంటే బయటకు వెళ్ళేవి 3 ఖచ్చితంగా వచ్చినవి వెళ్ళినవి కూడా చెక్ చేయాలన్నమాట, మిస్సెంట్లు ఏమైనా అయ్యారా అనేటువంటిది సార్టింగ్ అసిస్టెంట్స్. అది హెచ్ఎస్సి డ్యూటీ. స్వీపింగ్స్ ఆఫ్ మెయిల్ వ్యాన్స్ కంటెయిన్డ్ ఇన్ ద బ్యాగ్స్ రిటర్న్డ్ బై ద మెయిల్ ఆఫ్ మెయిల్ గార్డ్ షుడ్ బి పర్సనల్లీ ఎగ్జామిన్డ్ బై రికార్డ్ ఆఫీసర్. ఇది ఇంపార్టెంట్ అండి, రికార్డ్ ఆఫీసరు ఈ స్వీపింగ్స్ అనేటువంటివి చూడాలన్నమాట. ఎందుకని, ఏమైనా పోస్టల్ ఆర్టికల్ ఏమన్నా స్టాంప్ కానీ పడిపోయిందా, కంటెంట్స్ ఏమైనా వదిలేశారా అనేది చెక్ చేయడం కోసం. స్వీపింగ్స్ ఎవరు చూడాలంటే రికార్డ్ ఆఫీసర్ కాదనుకోకూడదు. మంత్లీ అకౌంట్ బండిల్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై హెచ్ఆర్ఓ అండి, హెడ్ రికార్డ్ ఆఫీసర్ అంటారు. ఆయన క్యాష్ అకౌంట్ పంపిస్తారన్నమాట, దాన్ని మంత్లీ అకౌంట్ బండిల్ అంటారు. అది హెడ్ ఆఫీస్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ కానీ ఆర్ఓ కానీ ఎస్ఆర్ఎం కి 5th ఆఫ్ ద మంత్ ఇది ఇంపార్టెంట్. హెచ్ఆర్ఓ 5th ఆఫ్ ద మంత్ అకౌంట్, మంత్లీ అకౌంట్ బండిల్ గుర్తుపెట్టుకోండి. రికార్డ్ ఆఫీసర్ ఇస్ ఆథరైజ్డ్ టు ఆర్డర్ ఎస్ఎస్ టు డూ ఓవర్ టైమ్ డ్యూటీ. ఓటీఏ జనరల్ గా అర్జెంట్ కేసెస్ లో రికార్డ్ ఆఫీసర్ వేస్తారు. అలాగే టెంపరీగా ట్రాన్స్ఫర్స్ ఏమన్నా కొన్ని అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కానీ సెక్షన్ కానీ చేయాలి. అలాగే సార్టింగ్ అసిస్టెంట్స్ ని రికార్డ్ ఆఫీస్ కి పిలిపిస్తారు, ఏదైనా ఎంక్వైరీ లాస్ కానీ అలాంటి జరిగినప్పుడు కూడా ఆ రికార్డ్ ఆఫీసర్ కి పవర్స్ ఉంటాయి అనమాట. రికార్డ్ ఆఫీసర్ విల్ మెయింటైన్ అటెండెన్స్ రిజిస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ అరేంజ్మెంట్ రిజిస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ సెట్ ఆఫ్ ద మెయిల్ సెట్ ఆఫ్ సెక్షన్ కి కానీ మెయిల్ ఆఫీస్ కి కానీ రికార్డ్ ఆఫీస్ లో
అరేంజ్మెంట్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు. ఈ రోజు ఎవరు వెళ్ళాలి, రేపు ఎవరు వెళ్ళాలి, ఎట్లాంటిది అనమాట, దాన్ని అరేంజ్మెంట్ రిజిస్టర్ అంటారు. రికార్డ్ ఆఫీసర్ మస్ట్ కీప్ ద నామినల్ రోల్ ఆఫ్ మెటల్ టోకెన్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ సార్టింగ్ లిస్ట్. ఎవరు మెయింటైన్ చేస్తారంటే రికార్డ్ ఆఫీసర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ఎం ఫిక్సెస్ ద హవర్స్ ఆఫ్ అటెండెన్స్ డ్యూరింగ్ విచ్ ద అఫీషియల్స్ ఆఫ్ రికార్డ్ ఆఫీస్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ ద సెక్షన్స్ అటాచ్ టు ఇట్ షుడ్ అటెండ్. ఎస్ఆర్ఎం అన్న ఆయన హవర్స్ ఆఫ్ అటెండెన్స్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే ఎస్ఆర్ఎం ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఏఎంపిసి అనేది ఉంటుంది, ఉంటుందండి, సింపుల్. ఇది ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్. ఇది 2 stages లో సార్టింగ్ జరుగుతుంది. జనరల్ గా ఏంటంటే ఒక సార్టింగ్ అనేటువంటిది ఒక మిషన్ షార్టింగ్ అంటారు అన్నమాట. ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్ జనరల్ గా ఢిల్లీ, కలకత్తా అట్లాంటి పెద్ద పెద్ద చోట్ల ఉంటుంది. ఈ పిన్ కోడ్ ఫస్ట్ 2 stages ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సార్టింగ్ లో పిన్ కోడెడ్ మెయిల్స్ ఏదైతే పిన్ కోడ్ వేసి ఉన్నాయో ఆర్ బార్ కోడెడ్ బై స్పెషల్లీ ట్రైన్డ్ ఆపరేటర్స్ హూ వర్క్ ఆన్ డివైస్ కాల్డ్ అడ్వాన్స్డ్ కాంపాక్ట్ సూట్. అడ్వాన్స్డ్ కాంపాక్ట్ సూట్ అనేది ఒక మెకానికల్ డివైస్ అండి. అందులో ఏంటన్నమాట, ఈ పిన్ కోడ్ వేసినటువంటి మెయిల్స్ ని, పిన్ కోడ్ లేకపోతే సార్ట్ చేయలేదు, పిన్ కోడ్ ఉన్నటువంటి మెయిల్స్ ని బార్ కోడ్ చేస్తుంది. ఆ బార్ కోడ్ ని అంటిస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా బార్ కోడ్ ని దాని మీద వచ్చేట్టుగా చేస్తుంది అనమాట. దాని అదే అడ్వాన్స్డ్ కాంపాక్ట్ సూట్ పని. అక్కడ వాళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఆ పిన్ కోడెడ్ ఆల్రెడీ పిన్ కోడ్ ఉన్నటువంటి మెయిల్స్ ని అది బార్ కోడ్ చేస్తుంది. బార్ కోడ్ ఎందుకు చేయాలంటే కనుక ఆ మెషిన్ కి బార్ కోడ్ రీడ్ చేసుకుని సార్ట్ చేస్తుంది అనమాట. మెషిన్ ఆటోమేటిక్ గా మనుషులు చేసే సార్టింగ్ పని మెషిన్ చేస్తుంది. అందుకని ఒక వచ్చినటువంటి ఆర్టికల్స్ ని ముందు పిన్ కోడ్ ని బార్ కోడ్ చేపిస్తారు, దాన్నే ఫస్ట్ స్టేజ్ అంటారు. సెకండ్ స్టేజ్ లో వచ్చేసరికి బార్ కోడెడ్ ఏవైతే ఫస్ట్ స్టేజ్ లో బార్ కోడ్ అయిన మెయిల్స్ ని లెటర్ సార్టింగ్ మెషిన్స్ కి ఫీడ్ చేస్తారు. అంటే ఆ లెటర్ సార్టింగ్ మెషిన్ లో ఈ కనుక బార్ కోడెడ్ మెయిల్స్ ని పెడితే ఆటోమేటిక్ అది సార్ట్ చేసేస్తుంది. ఎల్ఎస్ఎం సార్ట్ బార్ కోడెడ్ మెయిల్స్ అట్ స్పీడ్ ఆఫ్ 30,000 పర్ ఆర్టికల్స్ ఆర్ మోర్ పర్ అవర్ ఇన్ అబౌట్ 200 సెలెక్షన్స్. ఆ ఈ ఎల్ఎస్ఎం అంటే ఈ లెటర్ సార్టింగ్ మెషిన్ ఏం చేస్తుంది అనమాట, అందులో పెట్టంగానే బార్ కోడెడ్ మెయిల్స్ ని 30,000 ఆర్టికల్స్ గంటకి, 30,000 అంతకన్నా ఎక్కువ గంటలో 30,000 ఆర్టికల్స్ ని సార్ట్ చేసేస్తుంది. ఆ కాణాల్లో పడిపోద్ది అనమాట ఆటోమేటిక్ గా. ఇన్ అబౌట్ 200 సెలెక్షన్స్ అక్కడ 200 సెలెక్షన్స్ చేస్తారంటే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు ఇట్లా అంటే సెలక్షన్స్ అంటారు వాటిని, పీజియన్ హోల్స్ అని అనుకోండి. అట్లా కింద బిన్స్ అని ఉంటాయి, అందులో పడిపోతాయి అనమాట ఇవన్నీ కూడా. 30,000 ఆర్టికల్స్ గంటకి చేస్తుంది, అంత స్పీడ్ గా చేస్తుంది అనమాట. కల్లింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇంటూ మెషినబుల్ అండ్ నాన్ మెషినబుల్. వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా మెషినబుల్ అవ్వండి, అంటే మెషిన్ లోకి పట్టవు. ఒకవేళ డిఫరెంట్ సైజులు చచ్చతగా ఉంటే కనుక అవి పట్టవు, అలాగే పిన్ కోడ్ వేసి ఉండకపోతే కూడా పట్టవు. కాబట్టి ముందు అటు సపరేట్ చేస్తారు, దాన్ని కల్లింగ్ అంటారు. మెషినబుల్ నాన్ మెషినబుల్ సపరేట్ చేస్తారు మనుషులు. అవి దాని నుంచి వచ్చిన వాటిని, పిన్ కోడ్ ఉన్నట్లన్నింటినీ కూడా బార్ కోడెడ్ చేపిస్తారు అడ్వాన్స్డ్ కాంపాక్ట్ సూట్ లో. ఆ బార్ కోడ్ చేసిన అడ్వాన్స్డ్ ఏసీఎస్ లో అయిపోయిన తర్వాత ఎల్ఎస్ఎం కి పెడతారు. ఎల్ఎస్ఎం లో ఈ బార్ కోడ్ మెయిల్స్ అన్ని పెడితే అది ఏం చేస్తుంది, గంటకు 30,000 ఆర్టికల్స్ ని 200 సెలక్షన్స్ లో చేస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్ మెయిల్ ప్రాసెసింగ్ సెంటర్ లో జరుగుతుంది. ఇంకా మనకి బండిల్స్, డిఫరెంట్ బండిల్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇందులో ఫస్ట్ కనీసం మీరు ఈ 2 bundles అన్న గుర్తుపెట్టుకోవాలి. ఇన్సోర్డ్ బండిల్ అంటే కనుక 2 అంతకన్నా ఎక్కువ, అంటే 2 కూడా ఉంటది, 1 ఉంటే బండిల్ చేయరండి. బండిల్ అంటే 2 కనుక ఉంటేనే బండిల్ చేస్తారు. కాబట్టి ఇన్సూర్డ్ బండిల్ అంటే 2 అంతకన్నా ఎక్కువ ఇన్సూర్ లెటర్స్ ని ఇన్సూర్డ్ బండిల్ కడతారు. ఐవి అనమాట, ఐఎల్ అంటే ఇన్సూర్డ్ లెటర్. అలాగే 2 అంతకన్నా ఎక్కువ హెచ్యుఎంఓస్ ఉంటే కనుక దాన్ని హెచ్యుఎంఓ బండిల్ కడతారు. హెచ్యుఎంఓ బండిల్ అనేది ఇప్పుడు ఇక్కడ 1,000 రూపాయలు అయిందండి. ఆ 400 ఉండేది ఇప్పుడు 1,000 రూపాయలు అయింది హెచ్యుఎంఓ బండిల్. ఓకే, అయితే ఇప్పుడు బండిల్స్ కట్టట్లేదు డైరెక్ట్ గా అన్ని కూడా ఇది, కాబట్టి ఇది పాత మోడల్. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్ ఇన్సూర్ బండిల్ అనేది 2 అంతకన్నా ఎక్కువ, రిజిస్టర్ బండిల్ అంటే 3 అంతకన్నా ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగులో పాయింట్ లో గుర్తుపెట్టుకుంటే కనుక 3 or more అని గుర్తుపెట్టుకోండి. అక్కడ మోర్ దాన్ 3 అంటే మటుకి రాదనమాట. అప్పుడు ఏమవుతుంది, మోర్ దాన్ అన్నప్పుడు ఏం చేయాలి, 2 or more 3 or more అన్న, మోర్ దాన్ 2 అన్నా గానీ రిజిస్టర్డ్ బండిల్ అవుతుంది. ఇన్సూర్డ్ బండిల్ వచ్చేసరికి 1 more than 1 అన్న, 2 or more అన్న ఒకటే అవుతుంది. ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, నేను మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. స్టేషన్ ఆర్డినరీ బండిల్ 6 or more, టెరిటరీ బండిల్స్, మనీ ఆర్డర్ బండిల్స్ 10 or more. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఎక్కువ వివరించి చెప్పను. ఇవన్నీ కూడా రూల్స్ నుంచి రాయడం జరిగింది. జాయింట్ వెరిఫికేషన్ ఇన్ ఇంటర్ సర్కిల్ బ్యాగ్ అకౌంటింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ యాన్యువల్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ గా ప్రతి సంవత్సరం కూడా జాయింట్ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్ బ్యాగ్స్ అనేది యాన్యువల్ గా చేస్తారు. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాగ్స్ అట్ యూబిఓ డిబిఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ హాఫ్ ఇయర్లీ. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాగ్స్ అనేటువంటిది అంటే బ్యాగ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారన్నమాట, హాఫ్ ఇయర్ గా చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే 1 to 4 and 1 to 10,
హాఫ్ ఇయర్స్ లో చేస్తారన్నమాట. తర్వాత అంటే ఏప్రిల్లో చేస్తారు, అక్టోబర్లో చేస్తారు. అంటే 1వ తారీఖు అని పెట్టాను నేను మీకు, 1వ తారీఖు ఏప్రిల్లో చేస్తారు, అక్టోబర్లో చేస్తారు. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్ సిబిఓ ఇస్ డన్ బై ఏపీఎంజీ ఆర్ ఏడిపిఎస్ మెయిల్స్, ఏడి మెయిల్స్ కానీ ఏపీఎంజీ మెయిల్స్ కానీ చేస్తారు. క్వార్టర్లీ చేస్తారు, ఏ నెలలో చేస్తారు, జనవరి నెల, తర్వాత ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో చేస్తారు అనమాట. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్ సిబిఓ ఇన్ ఫర్ అదర్ మంత్స్ ఈస్ డన్ బై ఎస్పీపిఎస్డి. ఎస్పీపిఎస్డి అన్న ఆయన ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాగ్స్ అదర్ మంత్స్ లో చేయాలి. ఏదది ఫిబ్రవరి ఇవన్నీ అంటే ఈ ఒకటి తర్వాత 1, 4, 7, 10 నెలలు కాకుండా మిగతా ఉన్న నెలలన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఆ నెలకి ఎస్పీపిఎస్డి గారు చేయాలి. సిబిఓ అనేది తెలుసు కదా, సెంట్రల్ బ్యాంకింగ్ ఆఫీస్ అనేటువంటిది. ఎస్పీపిఎస్ పిఎస్డి ఆఫీస్ సర్కిల్ హెడ్ క్వార్టర్ లో ఉన్న పిఎస్డి లో ఉంటుందని తెలుసు కదా, అక్కడ ఈ నెలలో ఆయన పిఎస్డి చేస్తారు. మిగతా నెల ఈ 4 నెలల్లో ఏపీఎంజీ మెయిల్స్, ఎడి మెయిల్స్ చేస్తారు. ఇంటర్ సర్కిల్ మెయిల్ అరేంజ్మెంట్స్ విల్ బి ఆర్డర్డ్ 1 in 2 months అండి. అదర్ సర్కిల్స్ కి మన సర్కిల్ కి అరేంజ్మెంట్స్ అనేటువంటివి 1 in 2 months అనమాట, బై మంత్లీ అన్నా గానీ. జనరల్ గా ఎప్పుడు చేస్తారంటే ఫిబ్రవరి ఇలా ప్రతి 2 months కి ఒకసారి చేస్తారనమాట. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. జాయింట్ వెరిఫికేషన్ అనేటువంటిది యాన్యువల్లీ చేస్తారని, ఇంటర్ సర్కిల్ బ్యాగ్ అకౌంటింగ్ అనేది జాయింట్ వెరిఫికేషన్ ఇద్దరు కలిసి చేసేది, యాన్యువల్లీ ఒకసారి చేస్తారు. ఇంటర్ సర్కిల్ మెయిల్ అరేంజ్మెంట్స్ అనేటువంటిది 2 months కి, 1 in 2 months అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి చేస్తారు. జనరల్ గా ఇవి మన కంప్లైంట్స్ సంబంధించి ఇచ్చాను మీకు ఇక్కడ. వీక్లీ గనక కంప్లైంట్స్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్స్ బ్రాంచ్ ని ఇన్స్పెక్ట్ చేయాలి. సూపర్నెంట్ మంత్లీ చేయాలి. 15 డేస్ కి ఒకసారి సీక్వెన్స్ లో పెట్టివ్వడం జరిగిందండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్పీడ్ పోస్ట్ రిప్లై ఫర్ ఎమ్మెల్యే ఎంపీ 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల్లో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఉంటుంది. 30 డేస్ లో లాస్ ఆర్ డామేజ్ ఆఫ్ ఆర్ఎల్ ఇన్సూర్డ్ పార్సల్ విత్ కంపెన్సేషన్ అయితే 3 months. ఎస్పీ రివ్యూస్ ద కంప్లైంట్స్ రిజిస్టర్ ఎవ్రీ 3 months. అలాగే 6 months కి లాస్ ఆర్ డామేజ్ ఆఫ్ ఆర్ఎల్ స్పీడ్ పోస్ట్ ఇన్సూర్డ్ పార్సల్ వితౌట్ కంపెన్సేషన్ అయితే కనుక 6 months. మనీ ఆర్డర్ విపి అండ్ అదర్ ఇన్లైన్ పోస్ట్ కూడా 6 months కంప్లైంట్స్, 6 months లోపు కంప్లైంట్స్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా కంప్లైంట్స్ సంబంధించి, కంప్లైంట్స్ ఎప్పుడు ఇవ్వాలనేది టైమ్లీ పీరియడ్. ఇది 12 మంత్స్ వచ్చేసరికి లాస్ ఆర్ మిస్ క్యారేజ్ ఆఫ్ ఐపీఓ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద ఇష్యూ నుంచి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. జస్ట్ థ్యాంక్ యూ.